హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి శ్రీ నిలో వ్లాగ్స్ నేను మీ నీల్మణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో హెల్దీగా చేసుకునే రాగి పిండి పరోటాలండి అండి ప్రోటీన్ ఎక్కువగా ఉండే రాగి పిండితో ఇలా పిల్లలు మెచ్చేలా మనందరికీ నచ్చేలా ఆలు పరోటాన్ని చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా రాగి పిండితో పరోటాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు రాగి పిండి అలాగే ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని ఇందులో రుచికి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలా కలపాలి అలాగే మనం పిండిని కలపడానికి చల్లటి నీళ్ళను కాకుండా ఇలా గోరువెచ్చగా చేసి ఇలా కొంచెం కొంచెంగా నీళ్లను వేసుకుంటూ ఇలా సాఫ్ట్ చపాతీ పిండిలా కలపాలి ఇలా సాఫ్ట్గా పిండిని కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మరోసారి పిండిని మొత్తం కలిసే విధంగా బాగా కలపాలి ఇలా కలిపిన ఈ పిండిని కాస్త నానెంత వరకు అంటే పది నిమిషాల పాటు పక్కన పెట్టండి ఈలోపు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం స్టఫింగ్ కోసం ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ బంగాళదుంపను బాగా ఉడికించి తీసుకున్నానండి ఇలా ఉడికించి తీసుకున్న ఈ బంగాళదుంపల పైన పొట్టుని తీసేసి గ్రేట్ చేసి తీసుకుందాం మ్యాష్ చేస్తే అక్కడక్కడ ఆలు ముక్కలు అనేవి ఉండిపోతాయండి కాబట్టి ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసి తీసుకోవాలి ఇలా రెండు బంగాళదుంపలను గ్రేట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బంగాళదుంప తుర్మను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా వామును వేసుకుంటున్నానండి ఇలా వాము వేసుకోవడం వల్ల పరోటా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను పసుపు అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్టఫింగ్ అనేది పల్సగా అలాగే మెత్తగా అవ్వకుండా ఇందులోకి గ్రైండ్ చేసిన రెండు లేదా మూడు టీ స్పూన్ల అటుకుల పొడిని తీసుకుంటున్నానండి ఇలా అటుకుల పొడి వేయడం వలన ఇందులో ఉండే తేమని అటుకుల పొడి పీల్చుకొని స్టప్పింగ్ అనేది కొంచెం గట్టిపడుతుంది మీరు కావాలి అంటే ఈ అటుకుల పొడి బదులుగా పుట్నాల పొడినైనా తీసుకోవచ్చండి చూడండి మనకి స్టప్పింగ్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగనే మరీ పలచగా ఉండకూడదు ఉండ చేసే మాదిరిగా ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా బాగా కలిపక వీటిని మనం చిన్న చిన్న ఉండల్లా ప్రిపేర్ చేసుకుందాం ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని తీసుకొని మరోసారి మొత్తం కలిసేదాం ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి ఇలా అన్నిటినీ సమానంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ సమానంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా రాగి పిండిలో డిప్ చేసుకోవాలండి రాగి పిండిలో వద్దనుకుంటే గోధుమ పిండిలో అయినా డిప్ చేసుకోవచ్చు ఇలా డిప్ చేసుకున్నాక చిన్న పూరి సైజ్ అంతా రోల్ చేయాలి ఇదే విధంగా రెండవ పిండి ముద్దను కూడా రోల్ చేసుకోవాలి ఇలా రెండింటినీ రోల్ చేసుకున్నాక రెండు ఈక్వల్గా ఉండేటట్టు చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి స్టప్పింగ్ని తీసుకొని మధ్యలోకి పెట్టి అంచులు కొంచెం వదిలేసి సమానంగా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు దీనిపైన ఇంకొక చపాతిని పెట్టి ఎడ్జెస్ అంతా కూడా ఈవెన్గా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేశాక లోపల స్టఫింగ్ కూడా బాగా స్ప్రెడ్ చేయాలి సో ఇలా లోపల స్టఫింగ్ని కూడా బాగా స్ప్రెడ్ చేశాక దీనిపైన మళ్ళీ పొడిపిండిని కింద పైన బాగా అప్లై చేసి స్లోగా రోల్ చేసుకోవాలి చూడండి దీన్ని కూడా ఇలా మీడియం థిక్నెస్గా బాగా రోల్ చేశాక ఇప్పుడు ఈ పరోటాని కాల్చడానికి మరో పక్కన స్టవ్ వెలిగిచ్చుకొని పెన్నం పెట్టుకోవాలి పెన్నం బాగా వేడయ్యాక ఈ రాగి పరోటాని వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ సెకండ్ ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టాన్ చేసుకొని అటు సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కాలిన తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక రెండో సైడ్కి కూడా టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఇలా అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలండి ఇంతేనండి మనం చాలా ఈజీగా అండ్ క్విక్గా మనం ఈ రాగి పరోటాని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా రెండు సైడ్లో పూర్తిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంతేనండి ఎంతో హీజీగా మనం ఈ రాగి పరోటాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన వాటిని అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ రాగి పరోటాని ఏ కర్రీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ